ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది, బట్ బిఫోర్ దట్ లైక్ ఎక్కడా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికే తీసుకెళ్తున్నట్టుంది. ముందు ఎవరున్నా మైక్ ఇవ్వట్లేదు. లేమ్మా, నీ పేరు? వర్ష. వర్ష, ఓకే. వర్ష, ఏం ప్రశ్న? ఇంకో మైక్ ఇవ్వండి, వన్ మో మైక్. నితిన్ గారికి ఇవ్వండి. వర్ష, కేవలం నువ్వు ఆయన కనిపించట్లేదు చూద్దామనే లేచావు కదా, ప్రశ్న అడగాలని లేదు కదా? లేదు. మరి అడుగు. నాకు తెలుసు మనం అభిమానించే అందమైన హీరో ఎదురుగా ఉంటే మాటలు రావని. నితిన్ సార్, మీ వైఫ్ని మీరు ఏమని పిలుస్తారు? సెలవు. బేబీ. బేబీ. సార్, ఐ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అలా పర్మిషన్ తీసుకొని లైక్ షేర్ చేసినట్టు అనిపించింది అనమాట అమ్మాయి ఫీలింగ్స్ని. సో నెక్స్ట్ అంతేనా, అది చెప్పడానికేనా? హాయ్. హాయ్. మీ పేరు? తేజస్వి. తేజస్విని, ఆ ఫేస్లో కనిపిస్తుంది. అడుగు తేజస్విని, అడుగు. క్వశ్చన్ ఏం లేదు, రిక్వెస్ట్. రిక్వెస్ట్? సెల్ఫీ. సెల్ఫీ రిక్వెస్ట్? నితిన్ గారు, అది అందరి రిక్వెస్ట్ ఇక్కడ. నాకు తెలుసు మీ అందరి మనసుల్లో కూడా సేమ్ రిక్వెస్ట్ ఉందని, కానీ టైం పడుతుంది. మైక్ ఇచ్చినప్పుడు చెప్పాలి ఇవన్నీ. తేజస్విని, బా, ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇప్పుడే అర్థమైంది నాకు. మైక్ ఇచ్చి ప్రశ్న అడగమంటే రిక్వెస్ట్ పెట్టింది అమ్మాయి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. ఇంకా లేదు ఈ రిక్వెస్ట్, అమ్మాయి ఆల్రెడీ క్యాన్సిల్, మేము ఇక్కడితో రద్దు చేస్తున్నాం దాన్ని. తర్వాత మనం అది స్పెషల్గా ఒక సెషన్ పెడదాం. ఓకే, ఎవరైనా ఏదైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగితే వాళ్ళకి సెల్ఫీ, అది ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ఓకే. హాయ్ రా. హాయ్. హాయ్ సార్. ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్కి విచ్ ఇస్ ద మోస్ట్ ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? వావ్, నైస్. మై వైఫ్. ఓకే, ఆ గ్లో కనిపిస్తుంది నితిన్ గారు, మాకు అది కనిపిస్తుంది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఎవరి దగ్గర ఉంది మైక్? ఓకే ఓకే, అడుగుమా. సార్, మీ లైఫ్ బిఫోర్ మ్యారేజ్ ఎక్స్ట్రాడినరీగా ఉండేనా, ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్స్ట్రాడినరీగా ఉండేనా? ఇది నా మ్యారేజ్ సఫలం ఉంది. ఇది మొత్తం మీ మ్యారేజ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు, అన్ని రిలేటెడ్ అవే క్వశ్చన్స్ ఉన్నాయి. పెళ్లి కాకముందు ఎక్స్ట్రా ఉండేది, పెళ్లి అయితే ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. ఆర్ని లాగబడింది అనమాట. ఓకే, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నెక్స్ట్. మ్యామ్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగితే సెల్ఫీ ఇస్తారన్నారు. సెల్ఫీ తీసుకోవాలా? ఒక్కొక్కళ్ళగా ఒక్కొక్కళ్ళగా వస్తూ ఉంటారు, మీ సెల్ఫీని కొంచెం సేపు హోల్డ్ చేస్తున్నాం మేము. అందరూ లైన్లో ఉన్నారు క్యూలో. సో నెక్స్ట్ క్వశ్చన్. హాయ్. హాయ్ సార్. ఓ, డైరెక్ట్ మీతోనే, అసలు నాతో ఎవరు మాట్లాడలేదు. హాయ్ సార్, దిస్ ఈజ్ రమ్య. హాయ్ హాయ్ హాయ్. ఈ మూవీలో శ్రీలీలతో మీకు ఒక ఎక్స్ట్రాడినరీ మూమెంట్ చెప్తారా, షూటింగ్ చేస్తున్నప్పుడు? ఆమె డేట్లే మాకు చాలా కష్టంగా ఇచ్చింది డేట్లు, మాకు తను చాలా బిజీ కదా, ఆమె డేట్ మాకు ఇస్తే చాలు, అదే మాకు ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్, ఎక్స్ట్రాడినరీ మూమెంట్ మా సినిమాకి. థ్యాంక్ యూ సార్. సార్, ఐ లైక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేమ్మా, కొట్టుకోకండి మైక్ వస్తుంది. హలో సార్. ఫ్రంట్ రోల్లో కూర్చుంటే బెనిఫిట్స్ ఉంటాయని అర్థమైంది ఇప్పుడే మాకు. సో యా సార్, మిమ్మల్ని ఇప్పుడు చూడగానే నిజంగానే నా గుండె జారి గల్లంత అయింది సార్. మిమ్మల్ని చూడడానికి ఆయన యా అక్కడ ఆ అమ్మాయి. ఎస్ సార్. హార్ట్ మిస్ అయిన అమ్మాయి. గుండె జారి గల్లంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే. సార్, ఐ లవ్ యూ సో మచ్. థాంక్యూ. ఐ వాంట్ టు టేక్ ఎ సెల్ఫీ విత్ యు సార్. సెల్ఫీ కావాలి సార్.
ఈ అమ్మాయికి మనం సెల్ఫీ ఇచ్చేద్దాం, కానీ మనం ఒక 2 మినిట్స్ ఆగుదాం నితిన్ గారు. ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని ఒకేసారి పిలిచి ఇచ్చేద్దాం మనం. ఓకే, నీ సెల్ఫీని నేను లాక్కోవట్లేదు, నువ్వు నన్ను తిట్టుకోవద్దు, తర్వాత ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మైక్ పాస్ చేయండి. హాయ్ సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు. అమ్మాయికి మామూలుగానే మా వాల్యూమ్ ఎక్కువ. పిఎస్పీ కి తో మూవీ ఎప్పుడు చేస్తారు సార్? ఎవరితో? పిఎస్పీ కే సార్ తో. ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తా నేను చాలా వెయిట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పరా? అందరికి హాయ్ హాయ్. ఓకే, కాదు అన్ని అమ్మాయిలేనా, అబ్బాయిలు మేమేం అన్యాయం చేసినాం అనుకుంటున్నారు వాళ్ళు. వస్తుంది మైక్, వస్తుంది అక్కడ వరకు. మిమ్మల్ని వెనక్కి తోస్తున్నందుకు కొంచెం లేట్గా వస్తుంది మీ దగ్గరికి మైక్. యా, హలో, మైక్ చెక్. చెక్ చేసే ఇచ్చారమ్మా నీకు. గుడ్ ఈవినింగ్ సార్, ఇక్కడ ఇక్కడే ఉన్నా. ఓకే సార్, మా అందరికి తెలుసు మీరు పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద ఫ్యానో. ఒక ఒక చిన్న చిన్న మేనరిజం కానీ ఒక చిన్న డైలాగ్ పవన్ కళ్యాణ్ సార్. నాకు కొంచెం టిక్ ఉంది. Yes. So next. ఓకే, ఒక ఒక 2-3 క్వశ్చన్స్ ఇస్తున్నాం, దాని తర్వాత మనం టీజర్ చూద్దాం. హాయ్, మీ పేరు? పేరు మర్చిపోయింది అమ్మాయి. హాయ్ సార్. అటు అటు నితిన్ సార్, మీకు పెద్ద ఫ్యాన్ నేను. నెక్స్ట్ మూవీలో నా నేమ్ పెట్టుకోండి. అన్ను. మీ పేరేంటి? అన్ను. డన్, ఫిక్స్. మీకు చాలా పెద్ద ఫ్యాన్ నేను. డన్, నా నెక్స్ట్ నెక్స్ట్ మూవీలో. కాదు, వీళ్ళందరూ ఎంత తెలివి గల వాళ్ళు అసలు, మామూలుగా కాదు. నెక్స్ట్ నీ పేరుమా? మీరు ఆ నెక్స్ట్ మూవీలో పెట్టుకోవాలి పేరు. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. యా యా. మాది మీది నిజామాబాద్, మాది నిజామాబాద్, మనది నిజామాబాద్. సార్ సార్, అడుగు మా అడుగు. మీ ఫస్ట్ క్లాస్ ఎవరు సార్? ఫస్ట్ క్లాస్ సార్. అంటే పెళ్ళైన తర్వాత ఇవన్నీ? పెళ్ళి కాక ముందు ఎవరు సార్? అయ్యయ్యో, ఫస్ట్ క్లాస్ సార్. నా ఫస్ట్ క్లాస్ నా 3rd క్లాస్, 4th క్లాస్. నో క్లాస్ మేట్. కాదు నితిన్ గారు, అందరూ హీరోస్ 3rd 4th క్లాస్ అని చెప్తారు కదా. +1 +2 తర్వాత వచ్చిన తర్వాత క్రష్ల గురించి చెప్పడం మానేస్తారు కదా, ఎందుకంటే అవి ఫ్యూచర్లో వెళ్ళి డేంజరస్ కదా అని చెప్పడం మానేస్తారు అనమాట. 3rd 4th లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్. హాయ్ సార్. ఓకే, నేను అడుగుతున్నా ఒక క్వశ్చన్. మీ నెక్స్ట్ మూవీలో ఒక చిన్న ఛాన్స్ ఇస్తారా నాకు? కాదు, నెక్స్ట్ మూవీ హీరోయిన్ పేర్లు, నెక్స్ట్ మూవీకి హీరోయిన్ గా, నెక్స్ట్ సినిమాలో ఛాన్సులు. ఆయన ఏమన్నా అడగండి అంటే అన్ని మీరు అడుగుతున్నారే, మీకు కావాల్సినవి. ఇప్పుడు అడగండి. హాయ్ సార్. హాయ్ హాయ్. సార్, కెన్ ఐ హావ్ ఎ హగ్? సార్, ఒక్క సెల్ఫీ ప్లీజ్. అడిగిన అమ్మాయి మాత్రమే రావాలి ముందుకి. అండ్ కొంచెం సేపు ఈ హగ్ తర్వాత సెల్ఫీలు హగ్గులు కాకుండా ప్రశ్నలు మాత్రం అడగరా. అండ్ అందరికీ ఐ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆయన అంత దూరం నుంచి రావడం జరిగింది, ప్లీజ్ మీరు మీ క్వశ్చన్స్ అడగండి, రిలేటెడ్ మూవీ, రిలేటెడ్ నితిన్ గారు. సో ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ అండ్ ఇప్పుడు రాబోయే ఫిలిం, దీని గురించి అడగండి. ఓకే, ఓకే. హలో హలో హలో, హియర్ ఇన్ ది బ్యాక్. హలో సార్, నితిన్ సార్. ఎక్కడుంది అమ్మాయి? హలో నితిన్ సార్. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. సార్ సార్, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. యా, హాయ్. మీకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగలేదు ఎప్పుడు? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్? ఇన్కమ్ ట్యాక్స్? 70 కేజీస్ బంగారం మీరు ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగలేదు.
అసలు మీరు స్టూడెంట్ లా, మీరు అసలు సినిమా రైటర్ లా, స్టోరీ రైటర్ లా, అసలు డైలాగ్ రైటర్ లా మీరు. ఐ లవ్ యు సర్. థాంక్యూ లవ్ యు టు. సో మీకోసం కూర్చున్న, ప్రశాంతంగా కూర్చున్న ఆయన నుంచొని మరీ వచ్చి ప్రశ్నలకు ఆన్సర్ చేస్తున్నారు. సో యా, నెక్స్ట్ ఏదైనా ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ అడగండి. టీజర్లో మీకు బాగా నచ్చింది ఏంటి? అండ్ పాట విన్నారు, అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ శ్రీలీల గారు కూడా ఈ చిత్రంలో నితిన్ గారితో కలిసి కనిపించబోతున్నారు. యా, అడుగుమా, ఎవరు? బ్రో నితిన్ బ్రో. యా బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఓకే, ఐ ఫీల్ వెరీ హ్యాపీ సీయింగ్ యూ. థ్యాంక్ యూ. అంటే చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూసి పెరిగాం, లైక్ ఇస్క్, గుండెజార్, గల్లంత, ఒక జయం కూడా. అంటే తర్వాత మీరు కానీ ఆ జాన్రాస్ మూవీస్ తీశారు, బట్ నెక్స్ట్ ఈ మూవీ కానీ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కానీ ఆ టైప్ లవ్ స్టోరీస్ ఏమైనా మీరు తీస్తారా మళ్ళీ? ఇప్పట్లో అయితే లేదు, మళ్ళీ ఆఫ్టర్ ఈ సినిమా నా నెక్స్ట్ సినిమా యొక్క మళ్ళీ ఐ థింక్ ఆఫ్ లవ్ స్టోరీ. ఇప్పుడు చేసేవన్నీ ఆల్ ఆర్ వెరీ గుడ్ ఎంటర్టైనర్స్, అన్ని కామెడీ ఫిల్మ్స్. ఓకే ఓకే ఓకే. వన్ మోర్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే, జెర్సీ నెంబర్ 10 ఓనర్ సచిన్ నా గుండెల్లో ఉంటాడు నితిన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకో ఇంకో 4-5 ప్రశ్నలు అబ్బాయిల దగ్గర నుంచి తీసుకుందాం. నెక్స్ట్ అక్కడే పాస్ చేయండి మైక్. హలో అన్నా. అన్నా వాళ్ళకైనా ఫోటోలు మాకేనా? ఫోటో ఫోటో ఫోటో. పోరులకైనా ఫోటో మాకు లేవా అంట? ఓకే, ఇప్పుడు ఇంకాసేపట్లో మనం టీజర్ చూద్దాము. బికాస్ ఆఫ్ ద లైట్స్ మనకి స్క్రీన్ మీద కొంచెం ఇది కనిపించడానికి ఇబ్బంది అవుతుంది. మనం కాసేపు లైట్ని డల్ చేద్దాం ఆఫ్టర్ దిస్. అన్నా ఒక్క నిమిషం అన్నా, ఒక్క సై రీ రిలీజ్ ఎప్పుడన్నా? సై రీ రిలీజ్, సై రీ రిలీజ్ చేద్దాం నెక్స్ట్ ఇయర్. నితిన్ గారు, యా నితిన్ గారు, అండ్ ఆ మైక్ ఒక్క నిమిషం ఆగండి, క్వశ్చన్స్ అడుగుదాం, మనం కంటిన్యూ చేద్దాం. బట్ ఆఫ్టర్ దిస్ సెల్ఫీ, ఆఫ్టర్ దిస్ ఫోటోగ్రాఫ్, సో ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ముందున్న వాళ్ళందరూ కాస్తంత వెనకెళ్ళండి, అండ్ ఒకసారి మనం లైట్స్ ఆఫ్ చేద్దాం, బికాజ్ మనం ప్లే చేద్దాం టీజర్ని. ఓకే, కన్సోల్ లైట్, యా లైట్స్ ఆఫ్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెనక్కెళ్ళండి మా లైట్స్ ఆఫ్, ఈ ఈ సైడ్ లైట్స్ కూడా. యా టీజర్ ఆన్. ఓకే, ఒక 2 సెకండ్స్ స్టార్ట్ అవుతుంది టీజర్. ఓకే, సో మనందరం వెయిట్ చేస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఎక్స్ట్రా ఆర్డినరీ టీజర్ మనం చూడబోతున్నాం ఇప్పుడు.